ఆడా మగ కలయిక వల్ల పిల్లలు పుడతారు. వారిని తల్లిదండ్రులు పెంచే విధానాన్ని బట్టి వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. కొన్ని సామాజిక అంశాలు, వారి తెలివితేటలు కూడా వారి ప్రవర్తనపైన ప్రభావం చూపిస్తాయి. ఓ వ్యక్తి ప్రేమాభిమానాలకు అతని పరిసరాలు, పెంపకమే ప్రధాన కారణమని ఎంతకాలం నమ్ముతూ వచ్చాం. కానీ ఓ వ్యక్తి ప్రేమాభిమానాలకు, భయభక్తులకు ఇవేవీ కారణం కాదట. మరింకేంటి? మనల్ని నియంత్రించే ఆ అద్భుత శక్తి ఏది? ఇదే ఇవాల్టి జీ స్టోరీస్. మన యొక్క కర్త, కర్మ, క్రియలకు భగవంతుడే కారణమని ఇప్పటికే చాలా మంది నమ్మకం. దేవుడిపై భారం వేసి రోజువారీ పనులు చేసే వారెంతో మందిని మనం చూస్తూనే ఉంటాం. మరి నిజంగా మన జయాపజయాలకు భగవంతుడే కారణమా? దేవుడే మనల్ని ఓ వ్యక్తిని ప్రేమించేటట్లు, మరో వ్యక్తిని ద్వేషించేటట్లు చేస్తున్నాడా? కానే కాదు, మన చేష్టలకు దేవుడు ఎంతమాత్రం బాధ్యుడు కాడు. మరి కారణమేంటి? ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు. ఎప్పుడు పోతుందో తెలియదు. గాఢంగా ప్రేమించుకున్న ప్రేమికులు అంతలోనే ద్వేషించుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, 10 రోజులు గడవక ముందే విడిపోతారు. అంతగా ప్రేమించుకున్న వారు అంతలోనే ఎందుకు విడిపోయారు? ప్రేమ తగ్గిపోయిందా? ప్రేమ ఎందుకు తగ్గుతుంది? ద్వేషం ఎందుకు పెరిగింది? అసలు ప్రేమకు, ద్వేషానికి కారణమేంటి? శరీరంలో ప్రేమ ఎక్కడ పుడుతుంది? ఎందుకు పుడుతుంది? ప్రేమ పుట్టుకకు కారణమేంటి? విడిపోయిన వారి మధ్య మళ్లీ ప్రేమ కలుగుతుందా? విడిపోయిన వారిని కలపడం సాధ్యమా? విడిపోయిన వారిని ఎవరు కలుపుతారు? ప్రేమ ఒక్కొక్కరి మధ్య ఒక్కోలా ఎందుకుంటుంది? ఒక వ్యక్తి ఒకరిపై ఎక్కువ ప్రేమ, మరొకరిపై తక్కువ ప్రేమ ఎలా చూపుతాడు? మనలోని ద్వేషాన్ని తగ్గించుకోలేమా? ద్వేషాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ప్రేమ, ద్వేషాలకు దేవుడే బాధ్యుడా? దేవుడే అన్నీ చూసుకుంటాడా? కానే కాదు, మరి ఇంకెవరు? ఓ వ్యక్తిని ప్రేమించాలన్నా, ద్వేషించాలన్నా దేవుడు కారణం కానే కాదు. అన్నిటికీ దేవుడిపై భారం వేసేసి మనం తప్పించుకోలేం. మరేం చేయాలి? ఏమీ చేయకండి, జస్ట్ ఒక్కసారి తాకండి చాలు. అవును, ఒక్క టచ్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీలోని ద్వేషాన్ని తగ్గించి ప్రేమను పంచేలా చేస్తుంది. ఎందుకు? ఆ టచ్కున్న మహత్ ఏంటి? టచ్ చేస్తే ఏమవుతుంది? మనకు కొందరంటే మహా ఇష్టం,
మరికొందరంటే మహాద్వేషం. ఎందుకిలా జరుగుతుంది? కొందరిపై ప్రేమ, మరికొందరిపై ద్వేషం ఎలా కలుగుతాయి? ఎందుకంటే ఓ హార్మోన్ వల్ల. అవును, ఓ హార్మోన్ మనల్ని నియంత్రిస్తోంది. ఎందుకంటే ఓ హార్మోన్ వల్ల. అవును, ఓ హార్మోన్ మనల్ని నియంత్రిస్తోంది. కొందరిని ప్రేమించేటట్లు, మరికొందరిని ద్వేషించేటట్లు చేస్తోంది. అదే ఆక్సిటోసిన్. దీన్నే లవ్ హార్మోన్ అని కూడా అంటారు. హార్మోన్ లవ్ మేక్ లవ్ హార్మోన్ అని కూడా అంటారు, లేదా కడిల్ హార్మోన్ అంటారు, లేకపోతే ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అదేంటి? ప్రేమకు కూడా హార్మోన్లే కారణమా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీ అనుమానం నిజమే. ముమ్మాటికి మన హార్మోన్లే మనలో ప్రేమకు కారణం. తల్లి బిడ్డలు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ప్రేయసీ ప్రేమికులు, ఇలా ఏ ఇద్దరి మధ్య ప్రేమకైనా హార్మోనే కారణం. జీవితంలో మనం తొలిసారి ప్రేమను తల్లి ఒడిలో పొందుతాం. పాలు తాగుతున్నట్లు తల్లి స్పందనలు చనుమణల ద్వారా బిడ్డకు చేరుతాయి. ఈ స్పందనలే తల్లి బిడ్డల మధ్య ప్రేమానుబంధాన్ని పెంపొందింపచేస్తాయి. ఇంతకు పాలు తాగుతున్నప్పుడు బిడ్డకు తల్లి స్పందనలు ఎలా చేరుతాయి? పాలు తాగుతున్న సమయంలో శిశువు స్పర్శ తల్లి శరీరంలో కండరాలను సంకోచింపచేస్తుంది. ఈ సంకోచాలు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఆక్సిటోసిన్ హార్మోన్ స్పందించే తీవ్రతను బట్టి తల్లి బిడ్డల మధ్య అనుబంధం ఆధారపడి ఉంటుంది. బిడ్డ స్పర్శను తల్లి, తల్లి స్పర్శను శిశువు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు. అందుకే వారిలో ఆక్సిటోసిన్ విడుదల అధికంగా ఉంటుంది. అందుకే వారిద్దరి మధ్య అనుబంధం గాఢత కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మెమేలియన్ హార్మోను. తల్లి బిడ్డల మధ్య హ్యూమన్ బాండింగ్, మెటర్నల్ బాండింగ్ ఏర్పడడానికి కూడా ఆక్సిటోసిన్ హార్మోనే కారణం. లాక్టేషన్ పీరియడ్ లో కూడా అది బాగా వృద్ధి చెందుతుంది, డెవలప్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య స్పర్శ ద్వారా కూడా ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి విడుదలవుతుంది. ప్రేమ సరే, మరి ద్వేషం ఎలా కలుగుతుంది? ద్వేషానికి కూడా కారణం ఆక్సిటోసిన్ హార్మోనే. దూరం ఎక్కువైనప్పుడు, స్పర్శ లేనప్పుడు, ఒత్తిడి ఎక్కువైనప్పుడు సహజంగానే ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల తక్కువగా జరుగుతుంది. ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల కానప్పుడు ప్రేమ పుట్టే అవకాశమే లేదు. అందుకే సహజంగానే కోపం, అసహనం ఎక్కువవుతాయి. ఎప్పుడైతే మీకు ఒకరికొకరు టైం ఇవ్వడం కానీ, అండర్స్టాండింగ్ నేచర్ కానీ, ఆ కమిట్మెంట్ కానీ లేకపోయినప్పుడు ప్రేమ పుట్టడానికి అవకాశమే లేదు. మెదడుపై ఆక్సిటోసిన్ చూపే ప్రభావాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. మెదడులోని గ్రాహకాలు ఆక్సిటోసిన్ ను గ్రహించి ప్రేమను పెంపొందిస్తాయి. అలాంటి సమయంలోనే మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. జీ స్టోరీస్ ఇప్పుడు షార్ట్ బ్రేక్. హలో ఆనంద్ గారు, ఇవాళ మీకు స్పేస్ లో పూర్తిగా 500 రోజులు కంప్లీట్ అయిపోయాయి. మీ పూర్తి ఫ్యామిలీ అంతా వచ్చారు మీకోసం. బాగున్నారంతా? బాబు మేమంతా బాగున్నాం. కాదు, మీరంతా కాదు, తులసి, మిహిర్, హిట్లర్ దీది గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళంతా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారన్నయ్య, రికార్డ్ చేసి ఉంచాంలే నీకోసమని. వీరికి కమ్మింది డిష్ మైకం. వీరికోసమే కదా డిష్ టీవీ తెచ్చారు. అన్లిమిటెడ్ రికార్డింగ్ అంతే, ఎంత కావలిస్తే అంత రికార్డ్ చేసుకోండి, మజా చేసుకోండి. అందరికీ డిష్ పే మైకం. తెచ్చాడయ్యో పింజారిని ప్రేమా వల్లా
2008, 2009, 2011, 2012, 2012 వరుసగా 5 సార్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖచే ఉత్తమ జాతీయ టూర్ ఆపరేటర్ గా అవార్డు పొందిన 42 సంవత్సరాల అనుభవం కలిగిన సంస్థ సదర్న్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీ సుఖమైన ప్రయాణానికి శ్రీకారం. కాంటాక్ట్ 9848023236. సీతారాం జిందల్ ఫౌండేషన్ ప్రెజెంట్స్ ది హెల్ప్ లైన్ హక్ కా సవాల్. కబ్ తక్ దఫ్తరో కే చక్కర్ కాటేంగే, కౌన్ దేగా హమారే నుక్సాన్ కా హిసాబ్. अब बातें नहीं, समाधान चाहिए. अगर आप भी हैं भ्रष्टाचार के शिकार तो हमें फोन कीजिए इन नंबर्स पर 0120-2511182 या 0120-2515232. अब आपके हौसले की ताकत बनेगा जी हेल्पलाइन. हर मंगलवार शाम 7:30 बजे, शनिवार दोपहर 3:30 बजे, सिर्फ जी न्यूज पर. मीडिया पार्टनर्स आउटलुक मासिक पत्रिका, पंजाब केसरी, प्रभात खबर. नडु नोप्पी, कूर्चुंटे नोप्पी, निल्चुंटे नोप्पी, ए पनी चेसुकोलेरु, एवरिकी चेप्पुकोलेरु. ई नडु नोप्पी बाध तग्गेदेला? इल्लु इल्लालु पिल्ललु सोमवारं नुंचि शुक्रवारं वरकु मध्याह्नं 2 गंटलकु. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పిస్తున్న వారు కాయా ట్యూబులర్, జీవితం డబుల్, సమస్య అన్నదే లేదు. మైక్రోటెక్ యూపీఎస్, ఇండియాస్ మోస్ట్ ప్రిఫర్డ్ బ్రాండ్. శ్రీ మేధావి, విజయానికి ఆరంభం. కేసీఆర్ ఎత్తుగడలు ఫలిస్తాయా? జగన్ ప్రత్యర్థులను చిత్తు చేస్తారా? కిరణ్ పాచిక పారుతుందా? బాబు చాణక్యం గెలుస్తుందా? ఉప ఎన్నికల్లో విజేతలెవరు? 7 ఎన్నికల కథ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు, ఉదయం 8 గంటలకు. కుబేరులను బిచ్చగాళ్లను చేసే వేడుకలు, చిత్ర విచిత్ర వేషాలే అమ్మవారికి కానుకలు, గొప్పవరంలో సత్యమ్మ తల్లి లీలలు, జాతర ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు. ఓ వ్యక్తిలో ప్రేమ అనే ఫీలింగ్ కలగడానికి ఎంత కథ ఉందా అని అనుకోవచ్చు. మరికొందరేమో తొలిచూపులోని ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ఉంటారు కదా, మరి దానికి సమాధానమేంటి అనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఇందుకు కూడా ఆక్సిటోసిన్ హార్మోనే కారణం. అది ఎలాగో మీరు చూడండి. తొలిచూపులోనే ప్రేమలో పడ్డం కొందరికి అనుభవమే, మరి స్పర్శ లేకుండానే వారిలో ప్రేమ ఎలా కలుగుతుంది అనే అనుమానం రావచ్చు. వాస్తవానికి ఆక్సిటోసిన్ హార్మోన్ స్పర్శ లేకున్నా విడుదలవుతుంది. అయితే అందుకు బలమైన కారణాలు ఉండాలి. వ్యక్తి అయినా వస్తువైనా మనసుకు విపరీతంగా నచ్చితేనే ఆక్సిటోసిన్ హార్మోన్ ఆటోమేటిక్ గా స్పందిస్తుంది, ఆక్సిటోసిన్ ను విడుదల చేస్తుంది. ఇదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కు కారణం. ఇది ఎప్పుడు బాగా శరీరంలో స్త్రీ పురుషుల దేహాల్లో బాగా విడుదలవుతుందంటే వాళ్ళు పరస్పరము మంచి ప్రేమతో ఉన్నప్పుడు, స్నేహంగా ఉన్నప్పుడు, ఇద్దరు ఒకరికొకరు సమాన విలువల్ని ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు, ఆధిపత్య ధోరణి పురుషుల్లో లేనప్పుడు. అయితే టచ్ చేసినప్పుడు కలిగే స్పందనలు అధికంగా ఉంటాయి, స్పర్శ ద్వారా కలిగే భావ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఆక్సిటోసిన్ పరవాళ్లు తక్కుతుంటుంది.
పెళ్లైన కొత్తలో దంపతుల మధ్య ఆక్సిటోసిన్ విడుదల ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉత్సాహంగా కనిపిస్తారు. కాలం గడిచే కొద్దీ ఇది కొంతమేర తగ్గొచ్చు. ఎందుకంటే ఎడబాటు కూడా కొంత పెరుగుతుంటుంది. ఇందుకు ఇంట్లోని పరిస్థితులు, సామాజిక అంశాలు కూడా కొంతమేర కారణాలుగా కనిపిస్తాయి. ఈ పరిస్థితులను తట్టుకోలేని కొన్ని జంటలు విడిపోతుంటాయి కూడా. వాళ్ళతో ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం, ఒకరినొకరు ఈగో ప్రాబ్లం అవటం, అలాగే ఓర్పు లేకపోవటం, వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఇవ్వలేకపోవటం, ఇవన్నీ కూడా సామాజిక కారణాల మూలంగానే ఎక్కువగా విడిపోతా ఉన్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు రావడం సహజం. ఒత్తిడి పెరగడం, ఓపిక నశించడం, తల్లిదండ్రుల విపరీత జోక్యం కూడా భార్యాభర్తలు విడిపోవడానికి కారణాలుగా ఉంటున్నాయి. భార్యాభర్తలు, వారి వారి ఫ్యామిలీ నుంచి వచ్చే అంశాలు కూడా వ్యక్తుల జీవన విధానాలు మారిపోతుంటాయి. రిలేషన్స్ పైన అవి ప్రభావాన్ని చూపిస్తాయి. భార్య తరపు వారు ఏదైనా అంశాన్ని పదే పదే ప్రస్తావించినప్పుడు భర్తకు కోపం వచ్చే అవకాశం ఉంటుంది. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో భార్య పైన చూపించేందుకు ఆస్కారం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మూడో వ్యక్తి ప్రవేశించడం, అబ్బాయి ఏం చేస్తున్నాడు, అబ్బాయి మంచిగా చూసుకుంటున్నాడా అంటే, వాళ్ళకి ఏమైనా పెళ్ళైన కొత్తలు అంటే అది సాధారణమే, సహజమే అడగడం. ఎందుకంటే అది వాళ్ళ ఒక క్షేమ సమాచారం లాగా, బాగున్నావా అని మనం ఎలా అడుగుతున్నాం కాబట్టి. అబ్బాయి ఏ సినిమాలు తిప్పుతున్నాడు, అబ్బాయి ఏ షాపింగ్ తిప్పుతున్నాడు, ఎలాంటి శారీస్ కొనిస్తున్నాడు, ఇలాంటివి అడుగుతున్నప్పుడు ఆ ఫలానా అమ్మాయికి మీ ఫ్రెండ్కి ఏది ఇలా కొన్నారట, ఇంకో డైమండ్ నెక్లెస్ కొన్నారట, ఇలా అన్నప్పుడు నా భర్త ఇలా చేయలేకపోయాడు అనేసి ఒక అమ్మాయికి కొంచెం కినుక్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. భార్య పైన భర్త, భర్త పైన భార్య, ప్రేయసి పైన ప్రియుడు, ప్రియుడి పైన ప్రియురాలు, ఇలా ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమైనా ద్వేషమైనా అది మన శరీరంలో ఉత్పత్తి అవుతున్న హార్మోన్లపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆక్సిటోసిన్ ఉత్పత్తి అయ్యే సామర్థ్యాన్ని బట్టే ఆ వ్యక్తి ప్రేమాభిమానాలు ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా కౌగలించుకున్నప్పుడు, కరచాలనం చేసినప్పుడు, చేయి పట్టుకుని నడిచినప్పుడు ఆక్సిటోసిన్ విడుదల ఎక్కువగా ఉంటుంది. బెడ్రూమ్ లో చేసే పీనో వెజైనా సెక్సే శృంగారం కాదు. టీవీ చూస్తున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు చేతులు పట్టుకోవడము, అలా ఈవినింగ్ వాక్ వెళ్తున్నప్పుడు చేతులు పట్టుకుంటూ నడవడము, ఎంత వీలైతే అంత టచ్ లో ఉన్నప్పుడు వాళ్ళలో ఆ హార్మోను విడుదలవుతుంది. సహజంగా చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు. సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరపడం ద్వారా సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. ఆహ్లాదకర వాతావరణం ఉన్నప్పుడు మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి సమయంలో హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. వరుసగా 5 సార్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ చే ఉత్తమ జాతీయ టూర్ ఆపరేటర్ గా అవార్డు పొందిన 42 సంవత్సరాల అనుభవం కలిగిన సంస్థ సదర్న్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీ సుఖమైన ప్రయాణానికి శ్రీకారం. కాంటాక్ట్ 9848023236. Watch Maruti Suzuki Colors of Youth. Hunt for India's most versatile youth icon. This Wednesday, 10:30 p.m., Saturday, 8 p.m. and Sunday, 11 a.m. Only on Zee Business. మీకు నచ్చిన పాటల్ని సరిగమప చిచ్చర పిడుగుల గళంలో వినే అవకాశం కల్పిస్తోంది జనరంజని. ఈ వారం థీమ్ మెలడీ. మెలడీ సాంగ్స్ లో మీ చాయిస్ ను ఎస్ఎంఎస్ చేయండి. ZJR అని టైప్ చేసి మీకు నచ్చిన పాట, సినిమా పేరు, మీ పేరు, ఊరు టైప్ చేసి 5757 పైకి ఎస్ఎంఎస్ చేయండి. జనం మెచ్చిన పాట జనరంజని, ఆదివారం సాయంత్రం 5 గంటలకు. ₹42 మంది ఎంపీలున్నా కొత్త ప్రాజెక్టులు ఉండవు.
ప్రాజెక్టులకు నిధులుండవు. సర్వేల దశలోనే 1.25 లక్ష లైన్లు. రాష్ట్రానికి రైల్వేల్లో గుండు సున్నా. బడ్జెట్ బండి 2012. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు, ఉదయం 10 గంటలకు. ఫాల్గుణ మాస పూజలతో భక్తి సౌరభాలు. ఊరూరా విష్ణు పూజలు, యాదగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. రోజుకో ఆలయంతో మది నిండా భక్తి సుమాలు. ఆదివారం అనంతగిరి పద్మనాభుడు ఆలయం ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు, తిరిగి సాయంత్రం 4:30 గంటలకు. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పిస్తున్న వారు సైకిల్ ప్యూర్ అగర్బత్తులు, సువర్ణభూమి తరతరాలకు చెరగని చిరునామా, మరియు విప్రో స్మార్ట్ లైట్ సిఎఫ్ఎల్ స్పైక్ షీల్డ్ తో సహా. నడు నొప్పి, కూర్చుంటే నొప్పి, నిల్చుంటే నొప్పి, ఏ పని చేసుకోలేరు, ఎవరికీ చెప్పుకోలేరు. ఈ నడు నొప్పి బాధ తగ్గేదెలా? ఇల్లు ఇల్లాలు పిల్లలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పిస్తున్న వారు కాయా ట్యూబులర్, జీవితం డబుల్, సమస్య అన్నదే లేదు. మైక్రోటెక్ యూపీఎస్ ఇండియాస్ మోస్ట్ ప్రిఫర్డ్ బ్రాండ్. శ్రీ మేధావి విజయానికి ఆరంభం. కొంతమందిని చూసినప్పుడు ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తారు, మరికొందరేమో ఎప్పుడు మాడిన మొహాలతోనే కనిపిస్తుంటారు. మనుషులంతా దేవుడి బిడ్డలే అయినప్పుడు అందరూ ఒకేలా ఎందుకుంటారు అనే ప్రశ్నపైన శాస్త్రపరంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. వంశపారంపర్యత, అనువంశిక లక్షణాలు ఓ వ్యక్తి ప్రవర్తనను నిర్దేశిస్తాయని తేలింది. అలాగే ఇప్పుడు హార్మోన్లు కూడా మన బిహేవియర్కు కారణమవుతాయని నిర్ధారణ అయింది. సాధారణంగా మనకు ఎవరైనా తెలిసిన వ్యక్తి ఎదురైనప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తాం, బాగా దగ్గరి వారైతే ఆలింగనం చేసుకుంటాం, విదేశీయులైతే బుగ్గలపైనో పెదాలపైనో కిస్ చేసుకుంటారు. విదేశీయుల తీరును చూసిన సంప్రదాయవాదులు ఎవరైనా దాన్ని అసహించుకుంటారు. ఇలా బహిరంగ చుంబనాలేంటి అని చీత్కరించుకుంటారు. కానీ దీని వెనుక ఎంతో స్టోరీ ఉంది. మనం కరచాలనం చేసినా, విదేశీయులు ముద్దుతో పలకరించుకున్నా అది శరీరానికి మేలే చేస్తుంది. మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని తాకినప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు మన బాడీలో హార్మోన్లు వేగంగా స్పందిస్తాయి. అలా ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలైనప్పుడు వారి మధ్య అనుబంధం పెరిగేందుకు దోహదపడుతుంది. ముద్దు పెట్టుకుంటున్న సమయంలో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల అధికంగా ఉంటుంది. అది వారిద్దరూ మరింత దగ్గరయ్యేందుకు ప్రేరేపిస్తుంది. అందుకే విదేశీయులు ముద్దు పెట్టుకోవడం ద్వారా వారి ప్రేమను వ్యక్తపరుస్తారు. భారతీయులు కరచాలనం ద్వారా తమ భావాన్ని వ్యక్తీకరిస్తారు. బాగా మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఏదైనా సమస్య వేధిస్తున్నప్పుడు మనసుకు నచ్చని వారిని తనివి తీరా ముద్దు పెట్టుకోండి. అంతే, వెంటనే మీలో ఆందోళన తగ్గిపోతుంది, మనసు ప్రశాంతంగా మారిపోతుంది. అయితే ప్రస్తుత కాలంలో కాలంతో పాటు పరిగెత్తాల్సి వస్తోంది. బిజీ బిజీ లైఫ్, ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో కలిసి గడిపేంత సమయం మాత్రం ఉండడం లేదు. భార్యాభర్తలు కూడా కలిసేందుకు టైం దొరకడం లేదు. ఇలాంటి సమయాల్లో ఆక్సిటోసిన్ తక్కువగా విడుదలవుతుంది. ఈ హార్మోను విపరీతంగా తగ్గడానికి కారణం ఏంటంటే జీవిత విధానంలో వచ్చిన ఒక బలమైన మార్పు, ఒక వేగము, ఒక వడి. భార్యాభర్తలు ఇద్దరు పూర్తిగా ఒక రోజు అంటే వారంలో వాళ్ళు కనీసం ఒక్కరోజు కూడా సెక్స్ కేటాయించలేకపోతున్నారు, నెలలో ఒక రోజు కూడా సెక్స్ కేటాయించలేకపోతున్నారు ఈ కాలంలో. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య విడాకులు కూడా అధికమయ్యాయి. చాలా చిన్న కారణాలకే వీరంతా దూరమయ్యేందుకు సిద్ధమైపోతున్నారు. ఇందుకు వారిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధల కంటే బయటి కారణాలు, బయటి వ్యక్తులే అధిక పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారణ అయింది.
ఎక్కువగా కంప్యూటర్ ముందు గడపడం, అలాగే నెట్ లో గడపడం, అలాగే ఒకళ్ళ భావాలు ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోవటం, ముఖ్యంగా అర్థం చేసుకోలేకపోవటం, అలాగే భార్యాభర్తల మధ్య ఓర్పు నశించడం. ఇది వరకు అంత ఓర్పు ఈ రోజుల్లో పేషెన్స్ తగ్గిపోతా ఉంది రోజు రోజుకు మనం చూసుకున్నట్లయితే. అలాగే ఈ ఓర్పు సందర్భంలో తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఈగోయిజం వచ్చిన సందర్భంలో తల్లిదండ్రులు కూడా భార్యాభర్తలకి కలపాల్సింది పోయి పర్లేదు వీళ్ళు కాదు ఇంకొకడు అన్నట్టుగా వాళ్ళు ఆ విధంగా కూడా మేము చూస్తా ఉన్నాం ఫ్యామిలీ పరంగా. మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి సమయంలో అధికంగా ఉత్పత్తి అయ్యే ఆక్సిటోసిన్ మీ ఆయుష్ను పెంచేందుకు దోహదపడుతుంది, మనపైన మనకు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోను మెదడులో న్యూరో మాడ్యులేటర్ గా పనిచేసి అది భయాన్ని తగ్గిస్తుంది, ఆందోళన తగ్గిస్తుంది, ఒక సెక్యూరిటీ ఫీలింగ్ ఇస్తుంది, తర్వాత హ్యూమన్ బాండింగ్ ని పెంచుతుంది, ఇది ఒక భద్రతని కలిగిస్తుంది, తర్వాత ఒక బిహేవియల్ ప్యాటర్న్, పాజిటివ్ బిహేవియల్ ప్యాటర్న్ ని అలవాటు పడేలాగా చేస్తుంది. మనసు విప్పి మాట్లాడుకోవడం అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆత్మీయ ఆలింగనాలు, సుతిమెత్తని స్పర్శ ద్వారా ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమానుబంధాలు మరింత మెరుగవుతాయి. లవ్ హార్మోన్ను నిత్యం ప్రేరేపించుకోవడం ద్వారా మనలో ప్రేమించే సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఇది మనకు, మన కుటుంబ సభ్యులకు, తద్వారా సమాజానికి మేలు చేస్తుంది. చూశారుగా, మనలోని రాగద్వేషాలకు ప్రేమానుభవాలకు ఆక్సిటోసిన్ అనే హార్మోనే ప్రధాన కారణం. అందుకే దాన్ని నిత్యం యాక్టివ్గా ఉంచుకునేటట్లు చూసుకోండి, హ్యాపీగా ఉండండి. ఇదే ఇవాళ జీ స్టోరీస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. 24 గంటలు యువర్ ఛాయిస్ యువర్ వాయిస్.